నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. తూర్పు గోదావరి జిల్లా తుని జాతీయ రహదారిపై జరిగిన అగ్ని ప్రమాదంలో లారీ దగ్ధమైంది. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ కు సమీపంలో గల ఫ్లైఓవర్ బ్రిడ్జిపై ఈ ఘటన చోటు చేసుకుంది. విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్తున్న లారీ ప్రమాదం బారిన పడింది. అల్పాహారం తీసుకునేందుకు డ్రైవర్ ఫ్లైఓవర్ బ్రిడ్జిపై లారీని నిలుపుదల చేసి టిఫిన్ సెంటర్కు వెళ్లాడు. ఈలోగా అకస్మాత్తుగా లారీ నుంచి మంటలు వ్యాపించాయి. అవి ఒక్కసారిగా చెలరేగడంతో లారీ పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. లారీలో ట్రాన్స్పోర్ట్ అవుతున్న సామాగ్రంతా బూడిద రాసులుగా మారాయి. ఉదయం సుమారు 10 గంటల సమయంలో తుని హైవే పట్టణం సెంటర్ వద్ద KA25B3199 అనేటువంటి వీరల్ పరిస్థితి లారీ, ఆ లారీ డ్రైవరు ఇక్కడ తుల్లో కాపురం అంటున్నాడు. ఆ లారీ అక్కడ పార్క్ చేసి ఇంటికి వెళ్ళి వద్దామని చెప్పి ఇంటికి వెళ్ళి వచ్చేసరికి షార్ట్ సర్క్యూట్ వలన ఎలాగో మరి మొత్తం ఫైర్ అయింది. తర్వాత లారీలో పార్సల్ సంబంధించినటువంటి బ్యాలెన్స్ గుడ్స్ దాదాపు 50% కాలిపోయింది. లారీ క్యాబిన్ కూడా బాగా కాలిపోయింది. లారీ డ్రైవర్ ఇప్పుడే వచ్చాడు. అతన్ని విచారించి అసలు సరైన కారణాలు ఏంటో మేము లోతుగా దీని మీద దర్యాప్తు చేస్తాం. ఈ అగ్నిమాపక సంబంధి సిబ్బంది, రక్కపల్లి వాళ్ళు, మన తుని టౌన్ వాళ్ళు సహాయంతో మంటలో దాదాపుగా అదుపులో తీసుకొచ్చాం. ఎలాంటి ప్రమాదం లేకుండా మా పోలీసు వారు మేము దాన్ని నివారించగలిగాము. ఎటువంటి ఆశ్రయం తప్పితే ఎటువంటి ప్రాణ నష్టం కానీ అలాంటిది ఏం జరగలేదు.